మనం బైకుల్లో వాడే బైక్కి పక్కన మిర్రర్ ఉంటుంది కదా, వెనక వైపు ఉన్న వస్తువులు చూడటానికి ఉపయోగపడుతావునా వెహికల్స్ కానీ ఏమొస్తున్నాయా అనేది. ఆ ఏ మిర్రర్ అది? కాన్వెక్స్ మిర్రర్. మరి ఇంకో రకం మిర్రర్ అంటే అప్పుడు వేరేది కాంకేవ్. ఇంకో మూడో రకం ప్లెయిన్ మిర్రర్స్. అలా మూడు రకాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా ఆ రెండు మిర్రర్స్ గురించి మనం ఈ రెండు స్పూన్లు వాడి చెప్పుకోవచ్చు. ఇది చూడండి, ఈ ప్లేన్ ఇది ఎలా ఉందని చెప్తాం, కాన్వెక్స్. ఇటువైపు అయితే కాంకేవ్. దీంట్లో చూస్తే అంటే ఇటువైపు చూస్తే అంటే కాన్వెక్స్ మిర్రర్లో చూస్తే నాకు ఇమేజ్ ఇది స్ట్రైట్ గా కనపడుతుంది, ఇమేజ్ వర్టికల్ గా కనిపిస్తుంది. పెద్దదా చిన్నదా? చిన్నదిగా చిన్నది. మన ఫేస్ తిరిగేస్తుంది. ఆ తిరగబడి కనబడుతుంది అంట. అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. చిన్నదా పెద్దదా? చిన్నదిగా ఉందా పెద్దగా ఉందా? కొంచెం పెద్దగా ఉంది. పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఈ రెండు మిర్రర్స్ ఇట్లా ఉన్న తలం మనం ఏమంటాం, కాన్వెక్స్ మిర్రర్. దాంట్లో చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్. అవునా? అదే ఎరెక్టెడ్ అండి. ఓకే, ఇట్లా మనం ఈ స్పూన్ మన లోతుగా ఉన్న వైపు చూస్తే ఇట్లా లోతుగా ఉన్నటువంటి ఈ మిర్రర్ని మనం కాంకేవ్ మిర్రర్ అంటాం. దీంట్లో ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అలాగే పెద్దదిగా ఫామ్ అవుతుంది. అంటే రెండు స్పూన్లు ఉపయోగించి మనం కాన్వెక్స్ కాంకేవ్ మిర్రర్స్ గురించి నేర్చుకోవచ్చు. సింపుల్గా ఉందా లేదా? అది ఆ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అవి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అనేది ఇక్కడ మనం రిఫ్లెక్షన్ గురించి నేర్చుకోవడానికి అవకాశం ఉంది.